నేను ఒక బ్యూటీషియన్ని. నేను 3 వీక్స్ నుంచి ఈ స్థలంలో వస్తున్నాను ఆయిల్ అభిషేకానికి. లాస్ట్ వీక్ ఆయిల్ అభిషేకం తీసుకొని వాటర్లో కూడా కొంచెం ఆయిల్ వేయించుకొని వెళ్ళాను. 4 మంత్స్ కింద మా ఆడపడుచు కొడుకుకి మేజర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఇంకా 4 మంత్స్ నుంచి బెడ్ రీడింగ్ ఉండే. ఇంకా ఒక 1 వీక్ ముందు ఏం చేశారంటే లేచి వాకర్తో నడవండి అని. అంటే ఇంకా నడవడానికి రాలేదు అసలు. లాస్ట్ వీక్ ఇక్కడ సండే వచ్చి ఆయిల్ అని అంటే ఇంక తీసుకొని వెళ్ళి ఆ వాటర్ ఇంకా అబ్బాయికి వేసినాను. తల నుంచి అరికాలు వరకు ఆ వాటర్ అని తీసి ప్రేయర్ చేసినాను. ఇంకా లేచి నడువు అని ఇట్లా నా మనసులోనే అనుకున్నాను. ఇంకెంత నార్మల్గా నడిచిండంటే ఇంక అందరు షాక్ అయిపోయిండ్రు. సెకండ్ ఫ్లోర్కి కూడా ఎక్కి వచ్చేసిండు. ఇంక అందరు అదేంది అసలు అడుగు తీసి అడగేయనోడు అట్లెట్లా వచ్చిండు అని. ఇంకా ఇదొక పెద్ద సాక్ష్యము. ఇంకా నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్స్ ఏదో ఒక కాలు నొప్పి, నడుము నొప్పి, చేతి నొప్పి అనుకుంటూ వస్తే ఎవరు వస్తే వాళ్ళకు వాటర్ చల్లేస్తున్నాను. అయ్యా ఇమీడియట్లీ ఎట్లా తగ్గిపోతుంది, ఇది ఏంటిది అసలు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళైతే ఎంత షాక్ అయిపోతున్నారంటే అంత షాక్ అయిపోతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఇదే సువార్త చెప్తున్నాను. జీజస్